స్వల్ప వివాదంతో కోర్టుకెళ్లి ఏళ్ల తరబడి తిరిగి తూర్పు వెలువడిన రోజున కేసు వడ్డిన వ్యక్తి కోర్టు దగ్గరే ఏడిస్తే గెలిచిన వ్యక్తి ఇంటికెళ్లి ఖర్చంతా లెక్క వేసుకొని ఏడుస్తాడట అంటే చిన్న వివాదంతో ఇరుపక్షాల ప్రతిష్టకు పోయి సమయం డబ్బు వృధా చేసుకుంటున్నారని చెప్పడానికి పెద్దలు అలా చెబుతారు కానీ అది అక్షరాల నిజం దేశంలో వ్యక్తుల మధ్య ఏర్పడే తగాదాలు కోర్టుల ద్వారా పరిస్కారం కావాలంటే ఎక్కువ కాలం పడుతుంది దేశవ్యాప్తంగా ఆ సంస్థలను ఏర్పర్చి సమాజంలో వెనుకబడిన వారికి ఉచిత న్యాయ సేవలు అందించాలని కల్పించింది నేషనల్ లోక్ అదాలత్ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ శ్రీమతి ఈ తిరుమలదేవి మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు ఏంటో ఆమె మాటల్లోనే విందాం అందరికీ నమస్కారం ఇవాళ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు దేశం మొత్తం మీద ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తూ ఉన్నారు మేము రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు ఇవాళ 19 బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో సెషన్స్ కోర్టులే కాక చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు తర్వాత రిటైర్డ్ జడ్జెస్ ద్వారా కూడా బెంచ్లను ఏర్పాటు చేసి ఉన్నాము ఇందుకు గాను 10145 కేసులను ఐడెంటిఫై చేయడం జరిగింది 8000కు పైగా కేసులలో నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది ఇందులో అనేక రకాలైన కేసులు వివాదాలు పరిష్కరింపబడతాయి ఈ చెక్ బౌన్స్ కేసులే కాక కుటుంబ సంబంధిత వ్యవహారాల్లో తర్వాత పెట్టి కేసెస్ అంటే రైల్వే కోర్టు కేసెస్ కూడా దీంట్లో సెటిల్ చేయబడతాయి అదేవిధంగా ప్రీ లిటిగేషన్ మ్యాటర్స్ అంటే ఇంకా కోర్టుకు కేసు వేయక ముందే ముందస్తు పరిష్కార చర్యగా చేపట్టి 2000 కేసులు బిఎస్ఎన్ఎల్ సంస్థకు సంబంధించినవి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కూడా పరిష్కరింపదలిచామన్నమాట కక్షిదారులు కనుక ఇంకా ఏ ఇతర సంబంధిత కేసులు అయినా సరే వారు రాజీ కూడా తలుచుకుంటే కనుక ఇక్కడికి వచ్చినట్టయితే వారి కేసు పైన అప్పటికప్పుడు తెప్పించి పరిష్కరింపజేయడానికి అందరూ న్యాయమూర్తులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాం